హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో మీ అందరికీ తెలుసు, సో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన ప్రజల కోసం చేస్తున్న పథకాలు కానీ ఎలా ఉన్నాయి? కొంతవరకు వర్కౌట్ అవుతున్నాయి, కొంతవరకు విమర్శకుల పాలవుతున్నాయి. అండ్ రీసెంట్గా ఈ ఉద్యోగ పదవీ విరమణ ఒక 60 నుంచి 62 సంవత్సరాల వరకు ఆయన పెంచడం జరిగింది. అంతేకాకుండా ఈ కొత్త పిఆర్సి 2018 జులై 1 నుండి వర్తింపు, అంతేకాకుండా ఉద్యోగులకు ఒక 23% పిట్మెంట్. సో వీటన్నిటి మీద కూడా మనతో మాట్లాడడానికి సో రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో దీంట్లో ఉన్న లోపాలు లేకపోతే వచ్చే ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం శ్రీనివాస్ గారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన? 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, 30 నెలలు 32 నెలలు అయిందండి. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన పక్కన పెట్టండి అయింది. ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, వాళ్ళకి పిఆర్సి, యువత కూడా నేను రీసెంట్గా చూస్తున్నాను సార్, ఆ పోస్టులు పెడతాం కదా, వాళ్ళు కూడా ఒక ఏదో ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలే మాకు ఉద్యోగాలు దొరకసేస్తంటే మళ్ళీ ఒక 60 నుంచి 62 సంవత్సరాలు వాళ్ళకి పెంచటం, సో మళ్ళీ కొత్త జీతాలు, సో ఏంటి మా పరిస్థితి ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఏంటి దీని మీద మీరు వీళ్ళు పిఆర్సీ పిట్మెంట్ 23% అన్నారు కదా, అవును, దాని అంతరంగం లోతుగా వెళ్తే అది నష్టం అండి వీళ్ళకి. ఎవరికి? ఉద్యోగులకి. ఉద్యోగులకి నష్టం, అది 2 సంవత్సరాల సర్వీస్కి సమానంగా ఉంటుంది ఆ నష్టం. అది వాళ్ళు లెక్కలేసుకోవాలి. మనం ఆల్జీరా లెక్కలేసి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు ఎవరికాళ్ళు పేపర్ వేసుకుని లెక్కలేసుకుని తెలిసిపోద్ది. అందుచేత మీకు అది 2 సంవత్సరాల సర్వీస్ సరిపడగా నష్టం అది. ఇప్పుడు ఈయన 2 సంవత్సరాల సర్వీస్ పెంచాడు కదా, ఆ సర్వీస్కి ఇచ్చే జీతాలకే ఇప్పుడు ఈయన ఇలా చేయడం వల్ల లేవలేకపోతే ప్రభుత్వానికి నష్టం లేదు, అందులో వాళ్ళకి నష్టం, ఎంప్లాయీస్కి. ఆ 2 సంవత్సరాలు పెంచడం వల్ల కొత్తగా జాయిన్ అవ్వాల్సిన ఉద్యోగ కల్పన అవకాశాలు నిరుద్యోగులకు ఇబ్బంది అది. అలా పక్కన పెట్టేస్తే రాష్ట్రానికి నష్టం ఎలాగంటే, ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటే వాళ్ళు జీతాలు 15,000, 20,000, 25,000, 30,000 అలా ఉంటాయి. ఇప్పుడు ఈ రిటైర్ అయ్యి ఆ స్టేజ్కి వచ్చిన ఈ సర్వీస్ 30 ఏళ్ళు సర్వీస్ ఉన్నవాడికి 60,000, 70,000, 80,000, 80,000, 100,000, 100,000 కూడా ఉంటాయి కొంతమందికి. అంచేత అది నష్టం. ఇది ఎలా పక్కన పెడితే ఈ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఏం బాగా సంతోషంగా ఉన్నదో, మాకు సంతృప్తికరంగా ఉందంటారు నాయకులు, చాలా సంతృప్తిని అడిగినవి అడగనవి కూడా ఇచ్చారండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఉద్యోగ సంఘాల నాయకులకు సంతృప్తిగా ఉంది, కానీ మిగతా ఉద్యోగులకు కానీ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ యూటీఎఫ్ వీళ్ళు ఎవరికి కూడా సంతృప్తిగా లేదు. వాళ్ళు కార్యాచరణ ప్రకటిస్తూ నన్ను రాత్రి చెప్పారు వాళ్ళంతా. ఇది వాళ్ళకేం సంతృప్తికరంగా లేదండి. ఏదో 1-2 అలా కనిపించేలా చెప్పారు, మాయ చేసి చెప్పారు. అది లెక్కలేసుకుంటే వాళ్ళు తెలుస్తుంది తర్వాత, ఇవాళ సాయంత్రానికి తెలుస్తుంది పూర్తిగానే. ఆల్రెడీ నిన్నే మొత్తం వాళ్ళకి వాళ్ళ నిరసన బయటకు వచ్చింది. ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకులు అంతకన్నా చేయలేరండి. ఎందుకు చేయలేరంటే వాళ్ళకి ఒకటి, వాళ్ళు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ లైఫ్ సిన్సియారిటీగా నీతి నిజాయితీలతో ఎప్పుడు లేరు. వాళ్ళు ఖచ్చితంగా లంచాలకు అలవాటు పడ్డారు, అనేక రంగ మేత కంపెనీలు అడలేరండి. మూడు, శివాజీ మార్క్ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. శివాజీ మార్క్ ట్రీట్మెంట్ అంటే తెలుసా? ఆ గదిలోకి వెళ్ళండి, మీకు అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఇది ఫైనల్ వాళ్ళకి. శివాజీ సినిమాలో రజనీకాంత్ గారు, రజనీకాంత్ లాగా అది ఖచ్చితంగా జరిగింది మన వాళ్ళకి. ఇప్పుడు మనం ఎలాగంటే వాళ్ళు మమ్మల్ని గేల్ ఖచ్చితంగా గేల్ చేస్తాం. మీరు ఉద్యోగులు మొత్తం అందరికి ఎంజాయ్ చేస్తే సంతృప్తిగా ఉంది, చాలా బాగుంది అని చెప్పి ఏ రకంగా అంటారు? 43% ఇస్తే చంద్రబాబు గారు నీ జేబు నుంచి ఇచ్చాడు అన్నారు. ఇప్పుడు ఎవరి జేబు నుంచి ఇచ్చాడు? అయినా నా చేతికి వెముక లేదు, నా నాలుగు నరం లేదు, ఇలాంటి మాట్లాడి చాలా మానవతో ఉదయంతో ఇచ్చాను, ఉదయం చాలా ఆదాయం లేకపోయినా కానీ మిమ్మల్ని అందరినీ ఆదుకోవాలని ఇచ్చాను, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చాను, మీ ఇంట్లో నుంచి పట్టుకొని చేస్తున్నారు. మీరు ఎవరన్నా ప్రజలది కదా, ఇన్ని లక్షణాలు మీరు ఆపాదించేసుకుంటూ పెట్టి మీరు ఇచ్చితేరా, ఎవరికోసం ఇస్తారా? ఉద్యోగులు న్యాయమైన డిమాండు అంటే మనం వాళ్ళ మీద కోపం ఎక్కడ వస్తుందంటే, ప్రజల స్థితిగతుల్ని వాళ్ళ తలరాతల్ని మార్చే గవర్నమెంట్ని 2 చేతులతో కొట్టేసాం, వాళ్ళు తీసుకొచ్చాం అని చెప్పడం వల్ల ఆ వచ్చినాడు వల్ల ఇళ్ళు నరకం అనిపిస్తున్నారు. కాబట్టి ఉద్యోగుల మీద సానుభూతి లేదు ప్రజలకి. అంతేగాని వాళ్ళు సామాన్య ప్రజలే కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది ఉద్యోగుల ప్రభుత్వం ఇద్దరు ఉండండి, ఇద్దరు నష్టపోతారు, నిరుద్యోగులు కూడా. నిరుద్యోగులు ఎక్కువ ఎఫెక్ట్ నిరుద్యోగులకు ఉంటుంది. నిరుద్యోగులు కూడా డెఫినెట్గా వాళ్ళకి కొన్ని ఆశలు ఉన్నాయి, కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్నారు డెఫినెట్గా. ఎక్కడి నుంచి ఇస్తాడు?
వాళ్ళు ఖాళీ చేయకుండా ఇప్పుడున్న ఖాళీలే భర్తీ చేయట్లేదు. ఇట్లండి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు, తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే వాళ్ళు 2 ఏళ్ళు చూసేసాడు. వచ్చేవాడి మీద పడిపోతా ఆ మూట, ఆ బరువు అంతానే. ఇక ఎంప్లాయీస్ అంటారా, వాళ్ళు రావాలి కావాలి అనుకున్నారో, ఎన్ని రకాల మాటలు మాట్లాడారో. చంద్రబాబు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం, ఇది మా ప్రభుత్వం అలా మాట్లాడొచ్చండి. వాళ్ళ ప్రభుత్వంలో సిస్టంలో ఒక భాగం కదా, వాళ్ళ ప్రభుత్వం కదా. రాజ్యానికి పార్టీలు అధికారంలోకి వస్తాయి పోతాయి, వీళ్ళు శాశ్వతం కదా, 30 ఏళ్ళ సర్వీస్ కదా. అంటే వీళ్ళు ఒక రాజకీయంగా మాట్లాడి ఒక రాజకీయ అభిలాషలతో వ్యవహరిస్తాం అనేటువంటిది ప్రజలకు చేసిన ద్రోహం కదా. ప్రజలు కట్టే పన్నులతో నువ్వు బతుకుతున్నావు, ఎస్ నువ్వు బతుకుతున్నావు. నేను చదువుకున్నానంటే నీలా 100,000 మంది చదువుకున్నారు, 1,000,000 మంది చదువుకున్నారు. నువ్వు నీకెందుకు రావాలి ఉద్యోగం? నీ అదృష్టం వచ్చింది, బాధ్యతగా పనిచేయి. ప్రజలు నీ రాజకీయ అభిలాష నుండి ఇంటి గుమ్మం లోపల ఉండించుకో. నువ్వు బయట రాజకీయాలు తీసుకురాకూడదు, నీ ఆఫీసులో రాజకీయం తీసుకురాకూడదు. కానీ వాళ్ళు తీసుకొచ్చారు. ప్రభుత్వాల మార్పుకి 2 చేతులతో గుద్దేమన్నాడు ఆయన. ఇది వాళ్ళు చేసిన ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం. ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి 43% ఫిట్మెంట్లు లేకపోతే ఆ పిఆర్సీ వేతన సవరణ చేసినందుకు ఆంధ్ర ప్రజలందరూ బాధపడి చంద్రబాబును ఓడించారు. రంగు చెప్పాలంటే ఇంత అడుక్కు తింటున్నప్పుడు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, అంత బాగా చేసాడు, ఇది ఎక్కడ గోలరా బాబు అని చెప్పి జనాలు బాధపడి ఉంటారు కూడా అన్నాయి. అంటే సార్, ఇది గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఉద్యోగులకు ఆ కొత్త పే ఒకటి, సో దాని గురించి ఏం చెప్తారు? చేస్తారు, చేయాలండి, వాళ్ళకి చేస్తారు. అంటే ఇప్పటివరకు చేయలేదు, వాళ్ళ అన్న ప్రకారం చేయలేదు, ఇప్పుడు చేస్తాడేమో చూడాలి. వాళ్ళు చేయబోతున్నారు, పొద్దున వాళ్ళే పడిస్తారండి. అంటే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు సార్? దీని వెనకాల ఏమన్నా ఏదైనా మేనేజ్ చేసే అంశాలు ఏమన్నా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ డ్యామేజ్ అండి, డ్యామేజ్ అంతే అయిపోయింది. వీళ్ళ విషయంలో వీళ్ళకి ఏమీ చేయకుండా వదిలేస్తే కూడా కొంత బెనిఫిట్ ఉండేది. ఏమీ చేయకుండా వదిలేస్తాం వాళ్ళు బెనిఫిట్ ఏంటి తెలుసా? ఈ ఎంప్లాయీస్ మీద బాగా ఇంద్రానుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా ఉంటారు. ఇప్పుడు అటు ఇటు కాకుండా ఈ లొంగినట్టు అయింది. అంచేత ఈ బావ కళ్ళల్లో ఆనందం చూసినట్టుగా వీళ్ళ కళ్ళలో ఆనందాన్ని ప్రజలు చూడలేరు, భరించలేరు. బాగా అయిందిరా బాబు. అంటే ఇప్పుడు ఈ డిసిషన్ వల్ల కానీ, సో తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ రాబోయే ఎన్నికల్లో సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా చేయకపోయినా వాళ్ళు జుట్టుకు ఇచ్చుకుని గోడకేసి కొట్టేస్తే కూడా ఆయన వెనకలు ఉంటారు వాళ్ళు. అంతే అంటారు. దీనికి కారణం ఏమనుకోవచ్చు? కారణం ఏముందండి, చంద్రబాబు పని చేయమంటాడు, ఈ పని చేయమని ఏమంటావు, అంతే సింపుల్. చంద్రబాబు అంటే చంద్రబాబు గారు పని చేయించుకుని జీతం ఇస్తారు, కూర్చోబెట్టుకుని జీతమే కూడా పని చేయ పని వద్దండి. నువ్వు లంచాలు తీసేసుకొని వీళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మీకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, టీడీపీ గవర్నమెంట్ ఉన్న గతంలో, టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొంచెం డబ్బులు లంచాలు అప్పుడు మానలేదు, అప్పుడు ఉన్న లంచాలు. కానీ ఎవడన్నా చూస్తాడో అటు ఇటు చూసి జాతకత ఇలా వెనకాల నుంచి తీసుకునేవారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే డైరెక్ట్గా నీకెంత నాకెంత ఈ పని చేయంటే టక్మంటే అది ఓరాకు సుఖం. ఏదో నానుపుడు బేరం లేకుండానే ఏడిపించి తినకుండానే మాకెంత కావాలి ఈ పని చేసి పోవాలంటే అదొక లైన్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డబ్బులు లాగేస్తారో, పని చేయరు, పైవాడికి చెప్పాలంటారు, ఇన్ని రకాలు మడతలు పెట్టేస్తున్నారు, నరకం అనిపిస్తున్నారు. మీకు ఏదన్నా సరే స్ట్రిక్ట్గా ఉంటే స్ట్రిక్ట్గా ఉండాలి. మరి వీడు పని చేయడరా బాబు, వీడితో కష్టం, వీడు మా చెప్పిన మాట ఇటు సీతయ్యరా బాబు అంటే వదిలేస్తారా? లేదా వీడు ఎంతైనా తినేస్తాడు పని వద్దు, వీడికి ఎంతైనా డబ్బులు తినేస్తాడు కానీ పని వద్దు అంటే అది ఉండకం. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన ప్రభుత్వంలో డబ్బులు ఖర్చు అయిపోతాయి, పని అవ్వదు, అది ఏదన్నా పై వాళ్ళు చెప్పాలంటారు. మళ్ళీ ఇదంతా కూడా సింగిల్ విండోలో ఒకళ్ళ దగ్గరే ఉంటుంది చేతులు ఇదంతా. అదే సార్, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకం అనుకోవాలి? ఇదేనండి, అది మతానికి వ్యతిరేకం ఉండదు. మతానికి వ్యతిరేకం? ఏ మతానికి సార్? ఏ మతానికి అయినా వ్యతిరేకం. ఓకే, అండ్ ఇంకోటి లాస్ట్, మతానికి వ్యతిరేకం అనేటువంటిది ఎటువంటి తిట్టు అనేవాడి మతానికి వ్యతిరేకం రా అంటారు. అలాగా జనరల్గా సాగిదానికి రివర్స్ అనమాట.